నమస్తే కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తిలో వడ్డే ఓబన్న జయంతి కరపత్రాలు విడుదల. స్వతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న 216వ జయంతి సందర్భంగా వచ్చే నెల 11న అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఓసీసీఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో వడ్డే ఓబన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు, ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని పిలుపునిస్తూ మంగళవారం గుత్తి ఆర్ఎన్బి అతిథి గృహం నందు ఓసీసీఐ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మీదేవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ముందుగా వడ్డే ఓబన్న విగ్రహ ఆవిష్కరణ కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న 216వ జయంతి సందర్భంగా జనవరి 11న అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఓసీసీఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో వడ్డే ఓబన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, దీనికి అతిరథ మహారాజులు హాజరవుతారని, భాగ్య ప్రతి ఒక్కరూ హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఓసీసీఐ లైఫ్ మెంబర్ మరియు ఏపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ డి లక్ష్మీదేవమ్మ, ఓసీసీఐ యాక్టివ్ మెంబర్ వరదరాజులు, ఓసీసీఐ లైఫ్ మెంబర్ నేషనల్ జాయింట్ సెక్రటరీ అఖిల భారత వడ్డే ఓబన్న సేవా సమితి ప్రెసిడెంట్ బాలనరసింహుడు, పామిడి మనోజ్ కుమార్, పామిడి రవి, పామిడి నల్లప్ప, మంజుల, పోతులూరి చిన్న, భవాని తదితరులు పాల్గొన్నారు. ఈ కరపత్రము విడుదల చేయడానికి ఏమంటే, ఈ బనగానపల్లి నొస్సం గ్రామంలో మన వడ్డే ఓబన్న గారు ప్రథమ స్వాతంత్ర సమర యోధుడు. అతను సైరా నరసింహారెడ్డికి కుడిభుజము, తర్వాత అతను సైన్యాధిపతి, రాజవంశము, అటువంటి అతను ఈ తన ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన తొలి నాయకుడు అతను. అటువంటి నాయకుడి విగ్రహాన్ని ఈరోజు గుంటకల్ డివిజన్ గుత్తి పట్టణంలో మన ఎన్టీఆర్ సర్కిల్ ఎదురుగా జనవరి 11న అతని జయంతి సందర్భంగా ఆవిష్కరించడానికి చేస్తున్నాము. అందుకొరకే ఈరోజు ఈ కరపత్ర ఆవిష్కరణ చేస్తున్నాము. కాబట్టి మీరందరూ ఇక్కడ పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా అందరూ కలిసి 11వ తేదీ విగ్రహ ఆవిష్కరణకు, తర్వాత ర్యాలీకు కదిరి రావాల్సిందిగా కోరుతున్నాను. అట్లనే ఈ తాడిపత్రి రోడ్డు స్పందన హాల్లో మీటింగ్ జరుగుతుంది. స్టేట్ లీడర్లు, సెంట్రల్ లీడర్లు అందరూ, మన ఓసీసీఐ స్టేట్ సెంట్రల్ లీడర్స్ అంతా వస్తున్నారు, ప్రజలు వస్తున్నారు. అక్కడ మీటింగ్ జరుగుతుంది. ఆడ భోజన సౌకర్యం కూడా మా ఆతిథ్యము స్వీకరించి మీరు అందరూ కదలి రావాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు వడ్డే బాల నరసింహుడు. నేను వడ్డే ఓబన్న గారికి 6వ తరం వారసులము. మాది ఉయ్యలవాడ మండలం రేగడి పాంపలే గ్రామం, నంద్యాల జిల్లా. ముఖ్యంగా ఈరోజు ఈ కరపత్ర ఆవిష్కరణ వడ్డే ఓబన్న గారి విగ్రహావిష్కరణ కొరకు చేస్తున్నాము. ఇది ఓసీసీఐ ఓల్డ్ కమ్యూనిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ ఆర్గనైజేషన్ ద్వారా ఈ యొక్క విగ్రహావిష్కరణ జరుగుతూ ఉంది. వడ్డే ఓబన్న గారు క్రీస్తు శకం 1846 సంవత్సరంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా, ఆనాడు బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టిన అధిక పన్నులకు వ్యతిరేకంగా, రైతువార విధానానికి వ్యతిరేకంగా రైతుల హక్కుల కోసం పోరాడినటువంటి మహా స్వాతంత్ర సమర యోధుడు. వారి యొక్క ఆ కాలంలో బ్రిటిష్ వారికి ఎదురుగా పోరాడి ప్రాణాలు అర్పించినటువంటి ఒక మహానుభావుడు. వారి యొక్క పేరును మనము స్మరించుకోవడానికి ఈ యొక్క పట్టణంలో, గుత్తి పట్టణంలో వారి యొక్క విగ్రహం ఏర్పాటు చేయడానికి ఓల్డ్ కమిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ముందుకు రావడం చాలా అభినందనీయం. నేను ఈ యొక్క ఓల్డ్ కమిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో నేషనల్ జాయింట్ సెక్రటరీగా ఉంటున్నాను. ఈ యొక్క ఆర్గనైజేషన్ ద్వారా ఈ
విగ్రహావేశకరణ కార్యక్రమం జరుగుతా ఉంది. జనవరి 11 216వ జయంతి వడ్డే ఓపన్న గారి 216వ జయంతి సందర్భంగా ఈ విగ్రహావేశకరణ జరుగుతా ఉంది. కాబట్టి ఈ యొక్క విగ్రహావేశకరణకి పార్టీలకు అతీతంగా కుల సంఘాలకు అతీతంగా స్వాతంత్ర స్ఫూర్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమానికి హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి మా పేరు పేరున మనవి చేసుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరొకసారి మీ అందరినీ వేడుకుంటున్నాం. జై వడ్డరా.